హ్యాపీ వ్యాలెంటైన్స్ బోత్ ఆఫ్ యూ. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే. తినేస్తాను కాన్సంట్రేషన్. నాకు అర్థమైంది వద్దు. కెమెరాలకు మాత్రం వద్దు 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 వెనక చూస్తారు. పెట్టుకోమంటుంది ఏంటి? నాకు అర్థం కాలేదు. సాయిబాబా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. మా ఇంట్లో ఆడపిల్లల్ని ఎంత లవ్ చేస్తున్నా, ఎంత రెస్పెక్ట్ చేస్తున్నా, అంతే విధంగా నేను చూసుకుంటాను. ఎదుగో వసంతి, చేయొచ్చు. ఇక్కడ కూడా నించారు. సో రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నా చేయిని చేతిలో పెడుతున్నాను. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ మోర్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏ ఇట్స్ ఓకే. ఏ లే లే, ఐ లవ్ యూ. అంచి డోరేమాన్ ఫేస్. గ్రాంద్ర వాసి కప్పలా ఉంటుంది ఇది. నన్ను డోరేమాన్ అంటుంది. జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బోత్ ఆఫ్ యు. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్. థాంక్యూ. హ్యాపీ వాలెంటైన్స్ బోత్ ఆఫ్ యు. హ్యాపీ వాలెంటైన్స్ డే. అంటే మీకు కూడా. థాంక్యూ అన్నయ్య. కట్ చేద్దామా? దాని ఊదు ఇక. ఏ కాదు, ఎప్పుడు కూడా వసంతి అది మన స్టైల్ కాదు. వసంతి తినేస్తాను వద్దు వద్దు వాసంతి, వద్దు అన్నదే మనం చేస్తాం కదా, వద్దు అన్నదే మనం చేస్తాం కదా. ఎందుకు? నీకు అర్థం కాలే? నాకు అర్థమైంది. అది గుడ్ గర్ల్. నువ్వు దేనికి భయపడుతున్నావు? అదే నాకు అర్థమైంది. ఫ్యూచర్ లో ఇంకా నెక్స్ట్ వీక్ పెళ్లి పెట్టుకుని ఏంటన్నా? అవును అదమ్మా, కాదా పక్కన ఉన్నది నీ హీరోయిన్ కాదు, నీ లైఫ్ టైం హీరోయిన్. వద్దు వద్దు వద్దు, కెమెరాలకు మాత్రం వద్దు 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 చూస్తారు అందరు. చూడండి పెట్టుకోరా, నోళ్ళు పెట్టుకోరా. పెట్టుకోమంటుంది ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇది అంత లోపలికి పెట్టుకుంటావు, బయటికి ఇంత ఇంత పెట్టు లోపలికి. ఇది చీటింగ్ అన్న. అయిపోయింది, కెమెరాస్ రికార్డింగ్ చేయలేదు. ఏంటి అయిపోయింది? కెమెరాల ముందు ఏం చేయడు లైక్ పద్ధతి. వెనకాల చూడాలి, ఏంది రొమాంటిక్ యాంగిల్ వేరే ఉంటది. ఇప్పుడు చూపిస్తా కొద్దిగా రొమాంటిక్ యాంగిల్. అది తినేసి తొందరగా చూపిస్తారంట. ఇది కాదు, ఇది అయిన తర్వాత రొమాంటిక్ యాంగిల్ చూపిస్తా. అమ్మో కాదు, హీరో హీరో అంటే నేర్పించలేని. రియల్ లైఫ్ హీరోయిన్ తో రొమాన్స్ చేయడం రాదు వీడికి. చాక్లెట్ పెట్టారు. నెక్స్ట్ 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 ఏంటి? ఓకే మెన్షన్ చేయండి అది. సో ప్రపోజ్ చేయమంటారు. ఓ అరే, నువ్వు రోసెస్ ఈవ్ అనుకున్నాను రా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. మా ఇంట్లో ఆడపిల్లల్ని ఎంత లవ్ చేస్తున్నా, ఎంత రెస్పెక్ట్ చేస్తున్నా, అంతే విధంగా నేను చూసుకుంటాను. I love you. So sweet. Rosa seal janmalo na kiyada anukuna seriously. Avuna endukani daniki emana story undanna? Undi, oka story undi. Oka story undi. So my first meet. Thank you. Eppudu? One golf lo family friends anamata. 18 years nunchi, more than 18 years something. So atla vasuni first time chuddam intlo ade. Nane vere nashalo unde. But we started talking. మా ఇంట్లోకి కూడా లైక్ మేము ఇద్దరు ఇలా పక్కన పక్కన కూర్చునేసరికి దే స్టార్టెడ్ లైకింగ్ అస్ టుగెదర్. సో మెల్లగా వాళ్ళే ఒక పుష్ ఇచ్చారు వెనకల నుంచి. దట్స్ హౌ లైక్ వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ బయట కలుద్దామని ఫిక్స్ అయినాం. సో వన్ గోల్ఫ్లో కలిసినాం.
ఫస్ట్ అది మీట్. సో రోజెస్ ఇచ్చిన, అప్పుడు కూడా బెండే ఇచ్చిన, చాలా సింపుల్ గా దిగి రోజెస్ తీసుకొని ఇంకో డోర్ ఓపెన్ చేసి పడేసి వెళ్దాం లోపలికి అన్నది. సో నేను హర్ట్ అయినా ఆ టైంలో. నేను బేసిక్గా రోసెస్ ఇయ్యను ఎవరికి, ఫ్లవర్స్ ఇయ్యా చాక్లెట్స్ ఇయ్యను నేను. సో నేను అది ఇచ్చినాక తను అంతా తీసి పడేసేసరికి ఇక ఇంకో జీవితానికి అది రోజెస్ ఇయ్యొద్దు అనుకున్నాను. ఫిక్స్ అయ్యాను యాక్చువల్లీ దాని తర్వాత ఇక ఇదే అనుకున్నాను. కానీ ఎందుకు ఎమోషనల్ అయ్యా వాసంతి? ఎమోషన్ అయితే ఏం లేదు ఎమోషనల్ గా. సో ఆ రోజు నిజంగానే నేనే అనుకున్నాను అంత ప్రేమగా తెచ్చి ఇచ్చాడు ఫ్లవర్స్. తన దాని తర్వాత కూడా అన్నాడు ఆ ఫ్లవర్స్ ని ఏం చేసావనంటే నేనైతే పడేశాను యాక్చువల్లీ. అది ఫస్ట్ టైం ఇచ్చాను కదా, అది వాడిపోయినా కూడా అది పెట్టి ఏదో ఒకటి చేయించుకోవచ్చు కదా అని అన్నాడు. సో నేను చాలా ఫీల్ అయ్యాను అప్పుడు, సీరియస్లీ నేను చేస్తుంటే బాగుందేమో అని. బట్ ఇట్స్ ఓకేలే, తన ఫాల్ట్ ఏం కాదు, తన అలాంటివన్నీ ఆ థింగ్స్ అన్ని అలవాటు లేవు ఫస్ట్. అంటే షీ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ నా దగ్గర నుంచి ఫ్లవర్స్ ఇట్లా అని. అండ్ అంటే ఫస్ట్ మీట్ కదా, ఫస్ట్ మీట్ లో వి కాంట్ ఎక్స్పెక్ట్, నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫస్ట్. అరే ఇచ్చినందుకు ఇప్పుడు హగ్ చేసుకోవడం ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నేను ఎక్స్పెక్ట్ ఏం చేయలే కానీ థ్యాంక్ యూ, ఆ థ్యాంక్ యూ కూడా లేదు. సో దానికి ఆ చిన్నది అంతే, ఇంకా దాని మించి ఏం లేదు. సో సూపర్. కానీ అన్న అంత క్యూట్ గా ప్రపోజ్ చేశాడు, మరి దానికి రెస్పాన్స్ నువ్వు కూడా ప్రపోజ్ చేయాలి కదా వాసంతి. సో ఒక్కటి ఏంటంటే ఎప్పుడు చేయను, ఎప్పుడు చేయను, నేను చేయను. లేదు లేదు అన్న, చూడు ఇప్పుడు చూడు ఇప్పుడు ఇప్పుడు చూడు, నా చెల్లి నా వెనకొత్తులు ఉంది అంటే. సో అంటే ఒక అమ్మాయి తన లైఫ్ లో తన వచ్చే హస్బెండ్ అంటే ఈక్వల్ టు ఫాదర్ అన్న పాయింట్ లో ఉంటారు కదా, అంటే రెస్పాన్సిబిలిటీ కానీ కేరింగ్ కానీ చూసుకునే విధానం అంతా కూడా. నీ లైఫ్లో నువ్వు అనుకునే ఉంటావు కదా ఎప్పుడైనా నా ఫ్యూచర్ హస్బెండ్ నాకు ఇలా ఉండాలి, ఈ టైప్ ప్యాంపరింగ్ కానీ ఇలా ఒక ఇఫ్ ఇన్ కేస్ అలా అనుకోకపోయిండు ఉంటే అన్న, నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మినిమం కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఉండి ఉంటుంది, ఇంకా అన్కండిషనల్ లవ్ ఉండే ఉంటుంది. సో నీ మనసులో ఉన్న ప్రేమ అంతా 100 ఇయర్స్ ఆఫ్ లవ్ని నీకు నచ్చినంత టైంలో నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావో అన్న మీద ప్రేమని ఎక్స్ప్రెస్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హస్బెండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అయితే నాకు నిజంగా ఎలాంటి డ్రీమ్స్ లేదు. ఇలాంటి హస్బెండ్ రావాలని కూడా నాకైతే లేదు. సో తినని చూసిన తర్వాత ఏదైతే తను నాకు ఫ్లవర్స్ ఇచ్చాడో, సో నేను అప్పుడే పడిపోయా టు బీ ఫ్రాంక్ చెప్పాలండి. ఏంటంటే నేను చూపించలే తనకి, ఆ రోజు కూడా నేను తనకు చెప్పలేదు, అందుకే నేను అంత దూరం వచ్చి మీట్ అవ్వడం జరిగింది తనని. సో నేను ఏదైతే ఆ ఇంటికి వెళ్ళి ఆ కాన్వర్సేషన్ ఏదైతే జరిగిందో, నా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకన్నా నా ఫ్యామిలీ నుంచి పాజిటివిటీ వచ్చింది తిన గురించి. ఈ సో స్వీట్ అది ఇది అని నేను అన్న ఫస్ట్ మీటింగ్ లోనే ఎలా చెప్తారు మీరు సో స్వీట్ అది ఇది అనేసి అంటే, లేదు లేదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విధానంలోనే తెలిసిపోతుంది పర్సన్ ఏంటో. ఒక యునో 5 మినిట్స్ 10 మినిట్స్ లోనే పర్సన్ ఏంటో మనం రికగ్నైజ్ చేసేయచ్చు. సో అలా మమ్మీ వాళ్ళంటే ఓకే ఫైన్, ఈ అబ్బాయి ఏదో ఇంట్రెస్టింగ్ అని అన్నాడు. అప్పుడే ఇన్స్టాలో మెసేజ్ వచ్చింది యాక్చువల్లీ, నేను చెప్పను కూడా లేదు తనకి. సో ఆ తర్వాత ఓకే ట్రావెల్ అవుదాము అని అనుకున్నాను, ఎందుకంటే ఫ్యామిలీ నుంచి కూడా కొంచెం పుష్ ఉన్నింది మాకు. సో వచ్చాడు, మీట్ అయ్యాము. సరే ఫస్ట్ మీట్లోనే నేను చూడాలి వాట్ ఈస్ హీ అని, అందరూ చెప్పేది కాదు నేను చూడాలి అని చెప్పి ఫస్ట్ మీట్లో రోసెస్ కి కరిగిపోకుండా చాక్లెట్స్ కి కరిగిపోకుండా ఏం చేయకుండా పెట్టుకుని కూర్చొని ఉన్నాను. సో దాని తర్వాత నాకు ఫస్ట్ మీట్ లో అర్థమైపోయింది వాట్ ఈస్ హీ అని. సో హీఈస్ ఏ ఫ్యామిలీ పర్సన్, సో అలాంటి అబ్బాయే కదా కావాలి ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే. సో హీఈస్ ద వన్ అని అనిపించింది. బట్ పెళ్లి వరకు నేనైతే ఎలాంటి హోప్స్ పెట్టుకోలేదు. సో నాకేంటంటే లైఫ్ లో ఏదైనా హోప్ పెట్టుకుంటే అది అక్కడికే నాశనం అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది. సో ఓకే దేవుడికి వదిలేసాను, ఏదైతే అది అయింది, ఈ అబ్బాయి నా లైఫ్ లోకి వస్తే బాగుంటుంది అని అనుకున్నాను. వచ్చేసాడు. సో అప్పుడు నేను ఐ స్టార్టెడ్ పోస్టింగ్ అండ్ అందరికి చెప్పుకోవడం. నా బెస్ట్ ఫ్రెండ్ రాజుకి కూడా చెప్పలేదు తెలుసా, తనకు కూడా తినే రివీల్ చేసేసాడు. నేను ఎవరికి చెప్పడానికి చెప్పకపోవడానికి రీజన్ అది. సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్రెస్ చేయలేను నేను ఏదైనా కూడా. ఓకే ఫైన్ లోపలే దాచుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను ఏదైనా. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ తర్వాత కొంచెం బాగా ఎక్స్ప్రెస్ చేయడం అన్నీ స్టార్ట్ అయ్యింది తన మీద లవ్. కానీ 2 డేస్ కనబడకపోయినా కొద్దిగా ప్రేమ అనేది ఎవ్రీథింగ్ యునో అని స్టార్ట్ అయ్యింది. సో నేను చెప్పాలంటే ఐఎమ్ లక్కీ టు, సీరియస్లీ నేను ఇంకా మా అన్ననే లక్కీ అనుకుంటున్నాను వాసంతి. ఎందుకు, నువ్వు తనతో ఉంటే నువ్వు ఫస్ట్ చెప్తావు లేదు వసంతి యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్తావు సీరియస్లీ. సో యా ఎడుస్తున్నాయండి, లేదు కదా, ఇట్స్ ఓకే.
ఇంట్లో వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు యాక్చువల్లీ, వాళ్ళ దగ్గర నుంచి ఒక పుష్ రావడం వల్ల లైక్ మేము కలవడం ఇదంతా. కానీ మేమిద్దరం ఎప్పుడు అనుకోలేదు లవ్ చేసుకుందాము పెళ్లి చేసుకుందాము ఇలాంటివి మా మధ్య డిస్కషన్ రాలే. దట్ వాజ్ ఎ క్యాజువల్ టాక్స్, నార్మల్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసినాం. ఇక నేనే అడిగిన యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఇంట్లో ఏమని ఇట్లా పెళ్ళి ఇట్లా అనుకుంటున్నాము మీరేమంటారు అంటే, లే ఒక్కసారే కదా చూసింది అట్లా ఎట్లా అనుకుంటారు మీరు అని నేను అడిగిన. పాపం తెలీదు కలుస్తున్నారు బయట. లేదు లేదు అప్పటికి కలవలేదు, అప్పటికి కలవలేదు ఒక్కసారి ఫస్ట్ మీట్ కలిసామనుకుంటా. అంటే నేనేమన్నానంటే పెళ్ళి కదా, పెళ్ళి అనేది చాలా పెద్ద థింగ్, అది రెస్పాన్సిబిలిటీస్తో కూడింది థింగ్, అది మన వల్ల అంటే వీ డోనో కదా వెదర్ వీ కెన్ హ్యాండిల్ ఆర్ నాట్. సో నేను అన్నా లే ఇక బేసిక్గా మా తెలంగాణలో ఇజ్జత్ ఇస్తాం, ఇక శత్రువు అయినా సరే ఇంటికి వచ్చినామంటే మంచి మర్యాద చేస్తాము, టైం తీసుకోండి ఇట్స్ ఓకే. ఫస్ట్ తన మనసులో ఏముంది, తన ఇప్పుడు తను ఏమనుకుంటుందో మనకు తెలియదు కదా. సో టాక్ టు హర్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ట్రావెల్ అండి, ఒకసారి 6 మంత్స్ అలా ట్రావెల్ అయితే మీరిద్దరికి ఒకరినొకరు తెలుస్తారు కదా, ఆ తర్వాత యు గైస్ కెన్ కమ్ రీచ్ అస్, అప్పుడు చెప్పండి మీ డెసిజన్ ఒపీనియన్. సో ఎగ్జాక్ట్ 6-7 మంత్స్ తర్వాత చెప్పాం మేము లైక్ ఓకే వీఆర్ ఓకే విత్ ఇట్. ప్రపోజ్ కూడా ఆల్మోస్ట్ 2 మంత్స్ తర్వాత ప్రపోజ్ చేసుకున్నాం. అప్పటిదాకా లవ్ అనే కాన్సెప్ట్ లేదు మామ. ఎవరు ఫస్ట్ ప్రపోజల్ ఈ సిచ్యువేషన్ రావాలని ఆ రోజు నా దగ్గర చెప్పించావు కదా, నాకు తెలుసు నేను చాలా స్మార్ట్ కదా, చాలా స్మార్ట్ రా నువ్వు. ఫస్ట్ ఏమో పడింది తను, లవ్ చెప్పింది నీతో, మెసేజ్ పెట్టింది తనే, ఇంట్రెస్ట్ చూపించింది తనే, సాంబార్ రసం చేసుకుంటూ కూర్చున్నావు ఇట్లా నాకు అర్థం కాదు. కానీ ఫస్ట్ అయింది నువ్వా కాదా? ఫస్ట్ అయింది. టు బి ఆనెస్ట్ ఫస్ట్ మీట్లో వచ్చేసి ఐ హ్యాడ్ దట్ కన్సర్న్, ఒకతే అమ్మాయి కదా ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది అండ్ మా ఫ్యామిలీ కదా, సో ఆంటీ చెప్తున్నారనమాట ఒకతే ఉంది తన టెన్షన్ పడ్డం ఇవన్నీ. సో ఐ టోల్డ్ హర్ వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ హైదరాబాద్ ప్లీజ్ లెటర్స్ నో, నువ్వు కూడా మా ఇంటి బిడ్డవేగా అని చెప్పేసి అన్నా. ఫస్ట్ మీట్లో ఏమేమి జరిగిందో నేనైతే చెప్పలేను కెమెరా ముందు, సో నీకు నాకు మాత్రమే తెలుసు. అంటే దగ్గర తీసుకున్నాను మంచి వెదర్ ఐ ఫౌండ్ హర్ వెరీ ప్రిటీ, తన్ని శారీలో చూడంగానే షీఈస్ లైక్ ట్రెడిషనల్, మన ఇంట్లో కరెక్ట్ సరిపోయే అమ్మాయి. అలానే సీ మోడర్న్ అని అంటే మోడర్న్తో నాకేం ప్రాబ్లం లేదు, షీ కెన్ వేర్ వాట్ ఎవర్ షీ వాంట్ అంటే షీ షుడ్ ఫీల్ కంఫర్టబుల్. వీ నెవర్ రిస్ట్రిక్టెడ్, మేము ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలే ఇంట్లో కానీ మమ్మీ కానీ అక్క కానీ. అసలు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మమ్మీ అక్క మా నాన్న వీళ్ళు ఒక్క మాట అన్నారు, ఆమె కళ్ళ నీళ్ళు వచ్చిందా నేను చచ్చిన, ఆమె తప్పు చేసినా నేను చచ్చిన, నేను తప్పు చేసినా నేను చచ్చిన పెద్ద. బట్ నేనైతే అది అడ్వాంటేజ్ తీసుకోనిలే. ఓకే నేను తీసుకోవచ్చు, చాలా సార్లు తీసుకుని ఆపరా ఫోన్ చేస్తావు మీ అమ్మకంటే, మా ఆమె చెప్పాగంటది అమ్మా సూపర్ కదా వాళ్ళ ఇంట్లో చెప్పు, వాళ్ళ సపోర్ట్ వాసంతికి ఉంది అంటే వాళ్ళకి వాసంతి ఎంత ఇష్టం, వాళ్ళకి వాసంతికి వాళ్ళు అంటే ఎంత ఇష్టం ఇక్కడ అర్థమైపోతుంది కదా. దారుణం అండి మా నాన్న, నాన్న పొజిషన్ లో ఉన్నావు అలా చేయకూడదు, ఆన్లైన్ పిల్లరా బుజ్జగిజ్జి చెప్పుకోరా అమ్మా సతాయిస్తాడు మా అయ్యా పెట్టాలి ఈ విషయంలో. నో బట్ హీస్ స్వీట్, అంటే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, సో అక్కడ పిల్లలు బేసికలీ లవ్ అయితే ఇద్దరికి ఉంది. లవ్ ప్రపోజ్ చేయించింది నా దగ్గర అయితే తినే, నాకు చెప్పాలంటే ఫస్ట్ హగ్ ఇచ్చి చేపట్టుకున్నానంటే ఫస్ట్ అయిపోయింది అక్కడే, ఫస్ట్ స్టార్ట్ ఇంట్లోనే అది కూడా. అది కాదు అడలే నేను కాడ కూర్చొని అన్ని వింటూ నన్ను చూసి నవ్వినాడు మీది, అందుకే నాకు సిగ్గేస్తుంది. ఓకే సో ఫస్ట్ ఫస్ట్ ఇంత పని చేశారనమాట ఫస్ట్ మీట్ లోనే, తెలీదు ఇడిదాకా వస్తుందని, లేకపోతే 48 కి ఇచ్చాం ఇంకెక్కడ భయం ఏంది, స్టేట్మెంట్ మార్చేసిన లేకపోతే అన్నది లేకపోతే వేరేలా చెప్పేవాడిని జోక్స్. సో అయితే ఏమని ప్రపోజ్ చేసావు వసంతి? ఇంట్లో దావత్ అయింది, ఫుల్ దావత్ అయింది, ఇక యాటలు గిడలు కోసి ఇక ఫుల్ బగ్గా అవున నేను లెనిన్ మేము అందరం ఉండే దోస్తులు ఒక దగ్గర ఆపినాం. యాక్చువల్లీ ఫోన్ చేసిన ఏం మాట్లాడినా గుర్తులేదు కానీ ఐ లవ్ యూ చెప్పు అన్నా, అన్నది చెప్పు పర్లేదు అన్న, చెప్తావాలేదా అన్న. మనది ఏంటంటే అప్పుడు కమాండింగ్ ఉండే మొత్తం పై చేయి ఉండే, అమ్మో ఏడ్చేది యు ఆర్ ద మోస్ట్ ఈగోయిస్టిక్ పర్సన్ నా జిందగీలో చూడలేదు నేను ఇలాంటి హ్యాండిల్ చేస్తున్నాను అని చెప్పి పాపం బాధపడ్డది ఒకరోజు. దెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్, అక్కడ నుంచి ఇక చాలా వరకు తగ్గించేసా షీఈస్ ఇంపార్టెంట్ టు మీ కదా అని. సో ఆ టైంలో చెప్పు అనంటే ఏం ఆలోచించకుండా ఇలవి చెప్పింది,
నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక 5 సెకండ్స్ ఆగి థ్యాంక్ యూ అన్న, ఫోన్ కట్. నాకు తెలియదు అసలు ఎందుకు మాట్లాడతలేదో తెలియదు. తర్వాత వన్ ఇక మళ్ళీ కాల్ చేసి మాట్లాడితే ఎందుకు ఏమైంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు అని అంటే ఐ లవ్ యూ చెప్పిన నువ్వు రిటర్న్ లో థ్యాంక్ యూ చెప్పినావు అని చెప్పేసి అక్కడ నుంచి టాక్ చేస్తా. ఐ లవ్ యూ చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఐ లవ్ యూ టూ చెప్పాలి. థ్యాంక్ యూ ఏంటి, థ్యాంక్ యూ మాకెందుకో థ్యాంక్ యూ. ఓకే మాకు తెలియదు కదా, అంటే ఆ టైంలో నాకు తెలియలేదు సార్. సో అడిగింది నువ్వే, చెప్తే ఐ లవ్ యూ, ఓకే ఫైన్ థ్యాంక్ యూ చెప్పింది నువ్వే, ఇంకా ఏమనిపిస్తుంది? అది ఇంకో దారుణం. తర్వాత నేను ప్రపోజ్ చేసిన కదా ఒక 2 మంత్స్ గడ్ల, 1.5 మంత్ గడ్ల, 2 మంత్స్. దాని తర్వాత ఎప్పుడైనా నేను ఐ లవ్ యూ బేబీ అంటున్నా, థ్యాంక్ యూ అని అంటది సచిన అయ్య కాలింది. అంటే ఫస్ట్ ప్రపోజ్, అయ్యో వాసంతి ఫస్ట్ ప్రపోజ్ అది నీది కాదు, అడిగి చెప్పించుకున్నారు అక్కడ. ఎగ్జాక్ట్లీ నేను అదే కదా చెప్తున్నా. సో ఇది నువ్వు ఎలా అనుకుంటావు, పిచ్చిదంలో ఉన్నావు నువ్వు. ఓ పంది వచ్చి చెప్తే, ఓ పంది వచ్చి ఐ లవ్ యూ చెప్పమంటది చెప్తదా? అది పంది కాబట్టి చెప్పదు, క్యూటీ ఫో అంటది. ఇష్టం కాబట్టి ఐ లవ్ యూ అనేది చెప్పాను. నువ్వు ఇక్కడ పవన్ కళ్యాణ్ కాబట్టి ఐ లవ్ యూ అడగగానే చెప్పింది పాపం. నేను డేంజర్ ఆ రీల్స్ లలో కూడా వస్తుంది కదా, ఎవరైనా మాట్లాడినప్పుడు లేకపోతే ఏదైనా హెల్ప్ చేస్తాం కదా ఎక్కడైనా మాల్స్ లో కానీ థ్యాంక్ యూ అన్నప్పుడు ఇక వెల్కమ్ అంటాం కదా. అమ్మాయికి చచ్చినవి ఆ రోజు మొత్తం ఇక వెల్కమ్, ఇంటికి వచ్చినాక రా బేబీ అంటే ఇక వెల్కమ్, డోర్ తీసిన యో వెల్కమ్ బేబీ అదే యో వెల్కమ్. అదొక జపం చేస్తుంది రామ జపం లేక. అప్పుడు అనిపిస్తుంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయితో మాట్లాడద్దు, నెత్తి కింద పెట్టుకోవాలి. అప్పట్లో ఉండేటోళ్ళు చూడు ఎట్లా అంటే ఆడపిల్ల బయటకు వెళ్తే నెత్తి కింద పెట్టుకొని పోవాలి అట్లే రావాలి. నువ్వు కాదు కానీ అట్లా నేను అయ్యేలా చేస్తావు, నువ్వు గొడవ చేస్తావు అట్లా కానీ. ఎందుకు అందరు నెక్స్ట్ నుంచి సెప్టెంబర్ నుంచి రాఖీ కడతారులే అన్న? పక్క తెలంగాణ కదా మంది, బాటమ్ బోన్, బాటమ్ బోన్ అంత ఓన్లీ యాక్టింగ్ ఏనా ఇంకేమైనా బిజినెసెస్? కానీ బిజినెసెస్ ఏం లేదు, నేను ఐటీలో పనిచేస్తా. ఐ వర్క్ ఫర్ టీసీఎస్ సాఫ్ట్వేర్. నేను సో అది చేసి ఇది చేస్తున్నాను, మేనేజ్ చేస్తున్నాను. ఇక రెండు పాప సంగతి తెలిసింది కంప్లీట్ గా దీంట్లోనే ఉన్నది. ఇక సో మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు వాసంతి చూసి? అంటే లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ నా సర్కిల్, నాకు కొంచెం సెట్ ఆఫ్ సర్కిల్ ఉన్నది. అంటే చాలా ఫ్రెండ్స్ చాలా ఎక్కువ కానీ నేను కొంతమందితో బాగా హ్యాంగ్ అవుతా. సో వాళ్ళు బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఇక వాసంతికి. వాసంతికి మా ఫ్రెండ్స్ అనే కాదు చాలా మంది, అంటే లైక్ వేరే వేరే గో బయటకు పోయినా కూడా వాళ్ళు అంటారు మా ఇంటి ఆడపిల్లలా ఉంటాం మనం, మా ఇంటి అమ్మాయిలా ఉంటాం. అంటే బిగ్ బాస్ ఎఫెక్ట్ అనుకుంటాను నాకు తెలిసి, తను అలా ఉండడం అట్లా. సీరియల్ బిగ్ బాస్ లో బార్బీడాల్ ఎవరో తెలుసా? వాసంతి నాగార్జున గారే చెప్పారు. అవునా? చూడలేదు వసంతి అంటే కాదు ఆ క్వశ్చన్ కి. ఇప్పుడు నేను తెలియని అన్నాను అనుకో, నాకు తెలీదు అన్నాను అనుకో, నన్ను వేసుకుంటారు ఇద్దరు అని చెప్పి వాసంతి అన్నాను. నాగార్జున సార్ కూడా చెప్పారు. సార్ చెప్పారంటే ఇక అయిపోయినట్టే సార్. మన్మధుడు, మన్మధుడే చెప్పాడంటే. వాసంతి నువ్వు ప్రపోజ్ చేయలేదు ఇప్పుడు, అలా మాట మాట వెళ్ళిపోయింది. నీ స్టైల్ నువ్వు ప్రపోజ్ చేయాలి. నా స్టైల్ నాకు ప్రపోజ్ చేయడమే రాదు. నా స్టైల్ సరే ప్రపోజ్ చేయొద్దురా, లవ్ ను ఎక్స్ప్రెస్ చేయరా? లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తాను. ఏం చెయ్యండిలే, ఏం చెయ్యండిలే అంట. తను గిచ్చుతుందంటేనే ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. తనకు బాగా ఇష్టం అయితే గిచ్చేస్తుంటది ఇట్లా ఇట్లా ఇట్లా. నేను పడుకున్నా సరే ఏం చేసినా సరే గిచ్చుతూనే ఉంటది. టార్చర్ ఐ లవ్. సీరియస్లీ నొప్పి అవుతుంది ప్లీజ్ అంటనా, అరే ఉద్దోస్తును గిచ్చొద్దా అంటది. సో నాకు లవ్ అంటే గిచ్చేస్తావు, చాలా గట్టిగా గిచ్చేస్తాను నేను. ఎదుగో వసంతి చేయొచ్చు ఇక్కడ కూడా నించు. తెలుసు నువ్వు టెన్షన్ ఉన్నావు, నేను కూడా టెన్షన్ ఉన్నా, చాలా టెన్షన్ కాదు సీరియస్లీ. సో రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నా చెయ్యి నీ చేతుల్లో పెడుతున్నాను. సో ఎలా చూసుకుంటావో నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో అలాగే ఇంకా ఎలాంటి చేంజెస్ లేకుండా కంటిన్యూగా నన్ను అలాగే చూసుకుంటావని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు, బట్ నా వే ఆఫ్ స్టైల్లో నేను ప్రపోజ్ చేస్తున్నాను. పెళ్లి వరకు వచ్చేసాం కాబట్టి ఐ లవ్ యూ సో మచ్. గ్రాంధ్రవాసి కప్పలా ఉంటది ఇది, నన్ను డోరేమాన్ అంటుంది. ఐ లవ్ యూ డోరేమాన్. ఓకే I love you Doraemon అంటారు. మాకు ఎవ్వరికి తెలియని కొన్ని సీక్రెట్స్ చెప్పాలి వాసంతి గురించి. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ దిస్. ఈ క్వశ్చన్ అడుగుతావని చెప్తా.
గలీజ్ గుర్లుతుంది. వర్లింది అని అంటే నేను భయపడతా, ఆపోజిట్ ఆంటీ వాళ్ళు ఉంటారు, ప్లీజ్ ప్లీజ్ ఇట్లా అంట. ఇది నమ్మను నేను. అడగండి ఒకసారి, పెద్ద స్పీకర్ వన్ పిన్ టూ పిన్ టూ పిన్ స్పీకర్. సరే ఒకసారి యాక్ట్ చేసి చూపించి వాసంతి ఎలా బిహేవ్ చేస్తుందో. ఇట్లా అంటది, అది అది ఇంకా చాలా గట్టిగా వస్తుంది అనమాట. నా పేరు గట్టిగా శివ అని అరుస్తుంది కదా, ప్యాంట్ తడిచిపోతుంది నాకు, ఇప్పుడు ఏం చేస్తుంది ఇది అని చెప్పి ఉరుకుతాను రూమ్ లోకి. నేను అసలు మాట్లాడను ఫస్ట్, మా అత్తయ్య అన్నాను అనమాట, ఎప్పుడైనా తన కోపం వచ్చినా ఏం చేసినా సైలెంట్ అయిపోయి వెళ్ళిపోరు వేరే ఉన్నకి, ఒక 10 మినిట్స్ మాట్లాడక సైలెంట్ ఉండవాను. మా అత్తయ్య తెలియదు కదా నేను అవన్నీ చేసిన తర్వాత కూడా తిన్నా మీద అరుస్తుంది అని. అత్తయ్య కూడా నాకు ఇదే చెప్తారు తెలుసు, నువ్వు సైలెంట్ అవ్వమనా. నువ్వు అవునా వసంతి అలా అరుస్తా? కోపం అందరికి ఉంది, అన్ని అందరు మనుషుల్లో కోపం అనేది ఉంది. సో ఆ కోపంలో ఎలా బిహేవ్ చేస్తాం అనేది చెప్తున్నాడు అంతే. అంతే చిన్న థింగ్స్ అవి కానీ యా ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవుతది మంచు. నాకు చాలా హై టెంపర్ అనేది ఉంది, ఇన్స్టెంట్ గా ఆలోచించదు, అంటే కూర్చొని ఒక 2 మినిట్స్ ఎందుకు ఏంటి ఎలా ఏం ఆలోచించదు. సో నేను చెప్పేది అది తనకి, కామ్ అవ్వు ఫస్ట్, సిచ్యువేషన్స్ ని క్లియర్ గా అర్థం చేసుకో, తర్వాత యూ కెన్ హ్యాండిల్, నీకు తెలుస్తుంది ఎలా హ్యాండిల్ చేయాలనేది. సో అదొక్కటే, ఇక తన దగ్గర అదేం లేదు ఇంకా మిగతా. తన లవ్ బాగా చూపిస్తుంది. అవునా? మస్ట్ ఎక్స్ప్రెసివ్, అంటే అందరి ముందు చేస్తలేదు కానీ, అంటే ఎక్స్ప్రెస్ చేయాల్సిందంటే చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను తింటున్నా అంటే నన్ను లేవనియదు, తీసుకొచ్చేస్తుంది, అన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. అండ్ నేను టైర్డ్ ఉన్నాను అంటే తను వెంటనే వెళ్ళి కుక్ చేసి నేను తిననన్నా కూడా బతిమిలాడి తినిపిస్తుంది, దా తినుదా అని. చిన్న చిన్న థింగ్స్ అనమాట, నన్ను ఎవరైనా ఒక మాట అంటే తీసుకోదు, పొస్సెసివ్ అస్సలు తీసుకోదు. అంటే అట్లా కాదు, ఎవరేమైనా ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నా కూడా ఫీల్ అవుతుంది, బాగా ఫీల్ అవుతుంది, నాకనే ఎక్కువ ఫీల్ అవుతుంది, జస్ట్ లైక్ మీ. అన్న గురించి, అన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది. సో ఏవైతే చిన్న చిన్న థింగ్స్ అని అన్నాడు కదా, సో ఒక అమ్మాయికి కావాల్సింది ఆ చిన్న చిన్న థింగ్స్. ఆ చిన్న చిన్న థింగ్స్ కే పడిపోతాం, పెద్దవి ఏవి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏమి అవసరం లేదు. చిన్న తినిపించడం, కేరింగ్ చేయడం, అండ్ క్వాలిటీ ఆఫ్ టైం. ఎస్ ఎగ్జాక్ట్లీ, అది ఇవి చిన్న చిన్నవి నేను ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇమీడియట్ వాడే చేసేస్తాడు. సో అది నాకు చాలా బాగా నచ్చుతుంది యాక్చువల్లీ. ఎవరి అంటే ఎలా పిలుచుకుంటారు ఇద్దరు? బేబీ అంటే నా పేరు పవన్ కళ్యాణ్, కాకపోతే కళ్యాణ్ శివ అని మార్చుకుందాం అనుకున్నాను స్క్రీన్ నేమ్ వచ్చేసి. సో పవన్ కళ్యాణ్ శివ అనేది పెట్టేసుకున్నాను, ఇక శివ భక్తుణ్ణి కాబట్టి, చాలా పెద్ద భక్తుణ్ణి. వెరీ గుడ్. అలా తను శివ అని పిలుస్తుంది, శివ బేబీ. కోపంలో మాత్రం ఇద్దరం పేర్లు పెట్టి పిలుచుకుంటాం. మేము పేర్లు పెట్టి పిలుచుకున్నాం అంటే ఇద్దరు కోపంలో ఎక్కడో హర్ట్ అయినాం. ఇక వసంతి అన్నానంటే ఇక నేను తన మీద కోపంతున్నా అట్లా. పవన్ కళ్యాణ్ అన్నా అంటే చెప్పు వసంతి అంట, చెప్పు పవన్ కళ్యాణ్ అంటే, లేదంటే నార్మల్ బేబీ బేబీ అంతే. సో వాసంతి ఫేవరెట్ ఫుడ్ ఏంటన్నా? తనకు నేను చేసే ముద్దపప్పు ఆవకాయ ఇష్టం యాక్చువల్లీ, ఘీ ముద్దపప్పు ఆవకాయ. పాపం తనకి తెలియదు, బట్ యూట్యూబ్ లో చూసి తిన్న స్టైల్ రెసిపీలో చేసిస్తాడు, నెక్స్ట్ లెవెల్. అంటే నేను రిఫరెన్సెస్ కి 1-2 చూస్తాను అంటే, దాని తర్వాత మిగతావన్నీ లైక్ కుకింగ్ ఇస్ ద మెయిన్ పార్ట్ సీరియస్ 9 లో. చిన్న చిన్న థింగ్స్ అంటాను నేను, ఎప్పుడైనా 3 పూటలు గ్యాస్ ఆన్ ఉంటది మా ఇంట్లో, షూటింగ్స్ కి వెళ్తే నేను చిన్న చిన్న థింగ్స్. పాపం నైట్ షిఫ్ట్ చేస్తాడు, సో మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ చేసి లెటర్ లో బేబీ హ్యావ్ ఇట్ అని చెప్పి బాక్స్ పెట్టి నాకు తను పడుకుంటాడు. మళ్ళీ నేను మార్నింగ్ లేచి అది తీసుకొని వెళ్తాను షూటింగ్ కి. సో అలా బాక్స్ ప్రిపేర్ చేస్తాడు నాకు, ఎందుకంటే ప్రొడక్షన్ ఫుడ్ నేను టిఫిన్ తినను, లంచ్ చేస్తాను, తనకు తెలుసు అది. సో ఏదో ఒకటి బ్రెడ్ అయినా ఉప్మా అయినా ఏదో ఒకటి హీల్ ప్రిపేర్, అండ్ ఒక లెటర్ రాసి క్యూట్ గా వర్క్ చేసిన తర్వాత 5:00 కి లాగ్ అవుట్ చేసి పడుకుంటాడు. సూపర్. ఈ చిన్న చిన్న థింగ్స్ అవి నాకు అక్కడ లవ్ అండ్ కేరింగ్ బోత్ కనిపిస్తుంది. yes yes yes. అన్న ఫేవరెట్ ఫుడ్ ఏంటి వాసంతి? బిర్యానీ. ఆఫ్ కోర్స్. ఇక ఎవరికి నచ్చదు బిర్యానీ? నాన్ వెజ్. నేను ప్యూర్ నాన్ వెజ్ లవర్ అని అప్పుడప్పుడు, ఇక ఇంట్లో అంటారు కదా 41 డేస్, 5 డేస్, శ్రావణ మాసం, అప్పుడు మస్తు ఇట్లా కింద మీద అవుతుంటా. ఫ్రైడే ఫ్రైడే నేను పూజ చేసినప్పుడు మాత్రం ఏమి తినాడు పాపము. ఉప్పు దీపం పెడతా తినక ఇంట్లో అంట, సరే ఆర్డర్ పెట్టుకో అంటది, కానీ నేను ఆర్డర్ పెట్టుకోను. ఇక తినకు అన్నప్పుడు, ఇక ఇంట్లో వండినప్పుడు ఇంకెందుకు అన్నట్టు ఒక వన్ డే అడిగింది యాక్చువల్లీ. ఈ లవ్ పీరియడ్ లో మీ ఇద్దరు పరిచయం దగ్గర నుండి టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా తన కోసం మీరు సాక్రిఫైస్ చేసింది ఏమైనా ఉందా? తనకి ఇప్పటి వరకు చెప్పలేంది. నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నాను మంజు, సో చాలా చాలా రా ఉంటుంది సినిమా, అది చాలా రా. సో తనకి నేను స్టోరీ నరేట్, నాకు ఇష్టం బాగా నరేట్ చేయడం. అంటే నేను నా ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్ డైరెక్టర్, ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం అంటే 8 అవర్స్ కూర్చున్నాం అని అంటే 8 అవర్స్ మాకు స్టోరీ డిస్కషన్, సీన్స్
కెమెరా వర్క్ ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, మనకి ఈ సీన్ ఎలా ఉండాలి. సో తనకు చెప్పినప్పుడు ఈ సినిమా చేసినావు అంటే తోడుకలు తీస్తాను, ఆ సినిమా నేను వేసుకోలేదు, నన్ను వేసుకున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అది, దీని రాకముందు నుంచి, లైక్ 3 ఇయర్స్ నుంచి అనుకున్నా స్టోరీ. చెప్పాలంటే తనకు అది డ్రీమ్ ప్రాజెక్ట్. నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ అది, పెద్ద పెద్ద సినిమా అది. సో యాక్చువల్లీ దానికన్నా పెద్ద స్టోరీస్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఇది బాగా కనెక్ట్ అయింది నాకు హార్ట్ కి. సో దాని తర్వాత ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు, లైక్ స్క్రిప్ట్ చేంజ్ చేయడం స్టార్ట్ చేసాయి. ఏదైతే అన్ని కట్స్ చేసుకుంటూ వచ్చాను. నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ ఎక్కువ ఉంటారు దాంట్లో, అందుకే స్కిప్ చేయమన్న. లైఫ్ టైం హీరోయిన్ ఉందా అందులో? ఉంది, లాస్ట్ కి వచ్చి తనదే ఉంటుంది. అంటే చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి అండి, అది రియల్ స్టోరీ ఏం కాదు, అది అంతా స్క్రిప్టెడ్ అలా వెళ్ళిపోతుంది అంతే. దాంట్లో తన లైఫ్ లో జరిగినవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకున్నాడు, విచ్ హి వాంట్ టు షో టు అంటే నా లవ్ లైఫ్ తనతో ఏదైతే ఉందో నేను అది దాంట్లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాడు. సో అది నాకెందుకు అంత మందితో, అంటే ఓకే తను స్క్రిప్ట్ వైస్ చూసాడు, నేను ఒక వైఫ్ లాగా చూసాను అన్నమాట. అది నాకు నచ్చక ఐ సెడ్ హిమ్, హి సెడ్ లైక్ ఓకే నచ్చలేదు, దట్స్ ఓకే, ఐ విల్ జస్ట్ స్టాప్ ఇట్ అన్నాడు, డన్. అంటే నేను యాక్చువల్లీ 3 ఇయర్స్ బ్యాక్ నుంచే నేను అంటే ఒక ఫ్యాన్ కి తెలుస్తుంది అంటే తన హీరోని ఎలా చూడాలి అనేది. సో బేసిక్ గా నాకు, నేను చాలా పెద్ద ఫ్యాన్, అంటే నాకు ఇష్టం అలాగా లవ్ యువర్ సెల్ఫ్ అంటాం కదా, నేను చాలా సెల్ఫ్ అబ్సెస్డ్. నేను అద్దం ముందు కూర్చొని ఎంతసేపు అయినా మాట్లాడుకుంటా, ఐ టాక్ టు మై సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ టు ఎనీవన్. నేను నాతో డిస్కస్ చేస్తుండే, నాకు మస్తు స్టేజ్ ఫియర్ ఉంటుండే. ఇవన్నీ అసలు నాకు 2 ఇయర్స్ బ్యాక్ పోయినాయి ఇవన్నీ. నేను సినిమా చేసేంత వరకు కూడా 10 మంది మధ్యలో కూర్చొని మాట్లాడాలంటే నాకు మస్తు ఇట్లా షివర్ అవుతుండే. నేను కోవిడ్ పుణ్యమాన ఇంట్లో కూర్చోడు, ఇక తర్వాత నా ఫేస్ నన్ను చూసుకున్నాడు, రికార్డ్ చేసుకున్నాడు, ఫస్ట్ నన్ను నేనే యాక్సెప్ట్ చేయాలి. సో లైక్ స్లోగా జరిగింది, దాని తర్వాత నాకు మూవీస్ అండ్ ఆల్ ఇవన్నీ వచ్చాయి. నేను మస్తు భయపడుతుండే షూట్ అండ్ ఆల్, ఒక 200-300 క్రౌడ్ మధ్యలో ఫైట్ సీన్ చేయాలా, ఇవన్నీ నాకు చాలా కష్టంగా అనిపించింది. సెకండ్ మూవీ నాకు అలా లేకుండా చాలా ఈజీగా వెళ్ళిపోయింది, లైక్ 1000 పీపుల్ క్రౌడ్లో కూడా నేను చాలా ఈజీగా చేసేసాను. దాని తర్వాత ఇక వసంతి వచ్చినాక తనకి నా లైఫ్ స్టోరీ ఇదంతా చెప్పిన, అంటే నేను రాసుకున్న స్టోరీ చెప్పిన, ఇట్లా ఇట్లా అనుకుంటున్నాను, నా హీరో ఇలా ఉండాలనుకుంటున్నాను అని. ఇంత రా ఉంటుంది, కాకపోతే ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది, ఎందుకు అలా ఉన్నాడు ఏంటి, సీన్ టు సీన్ చెప్తానమాట, ఈ సీన్ ఎందుకు, నైట్లో ఎందుకు, డేలో ఎందుకు సీన్ అని తను వినదు. అందుకే నేను వసంతి దగ్గర డిస్కస్ చేయను మొత్తం. ఆల్మోస్ట్ నేను అనుకున్నది 90% ట్రిమ్ చేసేసి 10% పెట్టేసి సెకండ్ హాఫ్ మా ఇద్దరిది పెడదాం అని చెప్పేసి ఫిక్స్ అయినా. ఇక ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ 10 మంత్స్ మేము ఆ స్క్రిప్ట్ మీద కూర్చున్నాము, ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొంతమంది రూల్స్ పెట్టుకుంటారు, ఎగ్జాక్ట్లీ నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇప్పటి వరకు అది వేరే లైఫ్ ఇది వేరే లైఫ్, ఇప్పుడు మన ఇద్దరం ఒకటి అవ్వబోతున్నాం, మన లైఫ్ ని ఇలా బిల్డ్ చేసుకోవాలి, మన కెరీర్ ఇలా ఉండాలి, ప్లానింగ్ అది ఇది ఉంటుంది. తను చూస్తే యాక్ట్రెస్, మీరు చూస్తే సాఫ్ట్వేర్ కదా. అంటే లైక్ మీరిద్దరూ ఏమైనా ఒక బౌండరీస్ అంటే లైక్ ఏదైనా పెట్టుకున్నారా, రూల్స్ కానీ అలాంటిది ఏదైనా ఉందా? లేదంటే ఇప్పుడంతా కూడా ఒకప్పుడు ఒక మాట మీద కపుల్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడంతా నీ లైఫ్ నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, నా లైఫ్ నేను నచ్చినట్టుగా ఉంటా, అలాంటప్పుడు పెళ్లి చేసుకోండి, ఇలా ఉండకూడదు అనేది కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఈ విషయంలో ఒకటైతే జరుగుతుంది యాక్చువల్లీ. బిఫోర్ దట్ నేను సాఫ్ట్వేర్ అనే ముందు నేను కూడా యాక్టింగ్ సైడ్ ఉన్నాను. ఇప్పుడు ఇంకా సాఫ్ట్వేర్ అనేది నాకు ఒక పార్ట్ టైం లాంటిది, నేను వన్స్ దీంట్లో ఎస్టాబ్లిష్ అయినాక నేను ఐ డెఫినెట్లీ క్విట్ దట్ జాబ్. నేను చేసేది కూడా తన కోసం, నా కోసం, మా కోసం. అంటే ఫర్దర్గా నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు చిన్న చిన్న థింగ్స్కి కానీ, మనల్ని మనం మెయింటైన్ చేసుకునేటట్టు. ఎవరి దగ్గరికి వెళ్ళి మన పేరెంట్స్ దగ్గర కానీ తన పేరెంట్స్ కానీ వీ షుడ్ నెవర్ అడుక్కోద్దు ఇట్లా చేయి, అంటే అడుకోవడం ఇన్ ద సెన్స్ చేయి చాపకూడదు మనము, అంటే మా పేరెంట్స్ అలానే ఉన్నారు. సో దట్స్ అండ్ బౌండరీస్ అంటే మేము ఇప్పటి వరకు ఏం పెట్టుకోలేదు, లేదు కానీ ఇప్పటి వరకు పెట్టుకోలేదు. బట్ వన్ థింగ్ యాజ్ నేను టీవీ సైడ్, సో తిను అప్కమింగ్ ఇండస్ట్రీ సైడ్, సో తనది ఇంకా ఏమీ రిలీజ్ కాలేదు కదా. సో ఈ ఈ పొజిషన్ లో నేనున్నా కూడా, సో ఐ డోంట్ వాంట్ టు కమ్ టు టీవీ అని ఫస్ట్ స్టార్టింగ్ నేను ఇలాగే ఉండేదాన్ని. సో టీవీకి రావాలంటే 10 సార్లుగా 2 ఇయర్స్ నేను కూర్చొని నేర్చేదాన్ని. సీరియస్ తనకు కూడా నేను చెప్పలేదు ఇంతవరకు, బట్ ఇదే తిను కూడా ఫేస్ చేశాడు అనమాట ఇప్పుడు. సో నేను ఎక్కడైనా షోస్ కి చాలా డాన్స్ షోస్ మా ఇద్దరికి ఆఫర్స్ వచ్చాయి డాన్స్ షోస్ చేయమని చెప్పి, చాలా ఇంటర్వ్యూస్ అండ్ యునో టీవీ షోస్ చాలా మంది ఇన్వైట్ చేశారు మమ్మల్ని. సో ఇక్కడ ఏంటంటే నాకు ఐ వాంట్ టు టేక్ హిమ్, బట్ తినేంటంటే ప్లీజ్ అర్థం చేసుకో, నేను ఇంకా రాలేదు కదా, ఎస్టాబ్లిష్ అవ్వలేదు కదా, రావడమే రావడమే టీవీకి ఎందుకని నేను అర్థం చేసుకున్నాను దాన్ని. సో ఓకే ఓకే, సంక్రాంతి ఈవెంట్ చేసే చాలు, ఇంక నేను అడగను, నిన్ను ఫోర్స్ చేయను అని నేను అన్నాను. సో నా కోసం పాపం వచ్చి చేశాడు. సో తెలియకపోయినా పేషెన్స్, టీవీ షోస్ అంటే తెలుసు కదా మార్నింగ్ వెళ్తే నైట్ కూర్చుంటాం, మొత్తం కూర్చున్నాడు తెలుసు అసలు నాతో.
సో అదొకటి నీ కోసం వచ్చి చేస్తాను అని చెప్పి, అండ్ ఇంటర్వ్యూస్ ఎవరైనా అడిగినా కూడా సరే నీ కోసం వచ్చి చేస్తాను అంతే, సో ఇది ఎఫెక్ట్ కాకుండా ఉంటే చాలు నాకు అన్నట్టు ఆలోచిస్తాడు తను. సో అందుకే నేను ఎక్కడా కూడా తనని ఫోర్స్ చేయను అనమాట. తన 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 ఇది తనకి ఇచ్చేసాను. నేనైతే అయిపోయింది అంత, ఇప్పుడు వచ్చేసి టీవీ దాకా కూర్చున్నా లాస్ట్, అదే ఎండ్, ఇంకేం లేదు మన ఇండస్ట్రీలో, టీవీనే ఎండ్ మనకి. సో తనకి ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ నేను వదిలేద్దాము అని నేను అనుకున్నాను. సో ఇదొక్క థింగ్ అయితే మా ఇద్దరి మధ్య నడుస్తుంది, నేను అర్థం చేసుకున్నాను. సో ఎవ్రీథింగ్ ఫోర్స్ చేయలేదు కానీ ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంటే మనం ప్రిపేర్ లేని దానికోసం మనం వెళ్తే ఐ నో హౌ ఇట్ హర్ట్స్. ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్ చేయాలని నాకు అసలు ఉండదు. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే ల్యాప్టాప్ తీసి గట్టిగా పీస్ పీసెస్ పగిలేదా కొట్టాలనిపిస్తుంది, తప్పదు. అదేంటంటే దట్స్ అదే నా ఫుడ్ ఇప్పుడు సాఫ్ట్వేర్, దాన్ని నేను అలా చేయలేను ఇక. సో నేను షోస్కి టీవీ ఈ ఛానల్స్ అంటే దేన్ని నేను తక్కువ చేయను. ఎవ్రీథింగ్ ఈజ్ యునో వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో అది తోపు. ఇప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పటికి వెళ్ళి నేను అనుకున్నది ఏంటంటే నాకు యాక్టింగ్ ఇష్టం, నాకు సినిమానే కావాలి. సినిమా అంటే మళ్ళీ నాకు ఎట్లా అంటే థియేటరే కావాలి. సో నేను అట్లా అనుకున్నా, ఒప్పుకుంటా, వెనకాల ఎవరు లేరు, సింగిల్, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన మన చేతులు ఇక మన 100% 200% ఇస్తాము, అయితే అవుతుంది లేకపోతే కాదు. ఇక దాని అది కాకుండా మస్తు ఉన్నాయి మనకి చేసుకోనికి, బతకనికి. బతకాలంటే 100 మార్గాలు మంచు, పక్కనోడికి ఎఫెక్ట్ కాకుండా నువ్వు ఏమైనా చేయి, మంచిగా చేసాలి. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనకంటే ఒక సొంత ఇల్లు, మనం ఇది ఇలా చేసుకుందాం అలా, ఇవి ఖచ్చితంగా ఉంటాయి కదా న్యూ కపుల్ కి. సో అలా ఎలా ప్రిపేర్? అన్న స్మైల్. అది అంటే నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే ప్రతి కపుల్ ఫస్ట్ ఆలోచించేది అంటే కొంచెం సేవింగ్స్ ఇద్దరిలో ఎవరు సేవింగ్స్ అన్న సేవింగ్స్ చేయదు, కొంచెం సేఫ్ గా పెట్టుకుంటది అమౌంట్. ఆ అమౌంట్ ఉందంటే ఓకే అంతే, నాకు 1 లక్ష ఉందా ఓకే అకౌంట్ లో అంత ఉండాలి, మిగతా సేవింగ్స్ చేయదు. అది ఉందిగా నా కాడ అన్నట్టు ఉంటది. పెళ్లి కాకముందు నుంచి సేవింగ్స్ లో పెట్టుకునేవాడు పాపం ఎవ్రీథింగ్. నాకు వచ్చి బొక్కల జీతంలోకి వెళ్ళి కొంచెం తుక్కడ పక్కనేసి కొంచెం సగం తుక్కడ ఇడ్లు ఇచ్చి ఇంకొంచెం తుక్కడ నా కారు, నా మెయింటెనెన్స్, ఇంకొంచెం తుక్కడ నా అసిస్టెంట్, అయ్యో ఇన్ని బొక్కలు ఉంటాయి. ఈఎంఐలు సాఫ్ట్వేర్ లో అంటేనే ఈఎంఐలు ఓకే కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మా ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ హౌస్ డ్రీమ్ హౌస్ అంతే, ఇంకా దాని గురించి ఇంకేం లేదు. అంటే ఇప్పుడు పెద్దగా ఏం లేదు, అంటే లోకల్ కదా హైదరాబాద్ లో ఎల్బినగర్. సో పెద్ద ఇల్లే ఉన్నది మనకి, మీకున్నది మనకి ఉన్నది, మనదే అల్టిమేట్లీ మనదే. అఫ్ కోర్స్ మనం ప్రాపర్టీస్ కొందాం అనుకున్నాము, ఇల్లు అనేది కట్టుకోవాలని కాదు, కానీ ఇప్పుడు ఏం ప్లాన్ చేసుకోలేదు, ప్రాపర్టీస్ కొందాం. నాకు భూములు అంటే మస్తు ఇష్టం, నాకు పొలము పండించుకోవాలి, ఫార్మింగ్ అండ్ ఆల్. సో నేను అదే అన్నాను 2 ఎకరాలు కొనుక్కుందాము ఒక 1.5 ఇయర్లో. నాకు ఫామ్ హౌస్లు అంటే మస్తు ఇష్టం, ఇక కట్టేసి లోపల ఇక అంతా ఒక 4-5 ఆవులు కొనేసి నాకు చాలా ఇష్టము. ప్లానింగ్ తో ఉన్నాడు. ఇద్దరు ఎవరు రొమాంటిక్? ఆఫ్ కోర్స్ నేనే, ఆఫ్ కోర్స్ నేనే. అది ఇందాక తనే ఒప్పుకుంది కదా స్టార్టింగ్ లో. ఫేవరెట్ రొమాంటిక్ సాంగ్? సాంగ్ ఆర్ వాట్ ఎవర్. మనోహర సాంగ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్, మనోహర. అంటే వాసంతికి ప్రేమ వచ్చినప్పుడు, క్యూట్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది? సేమ్ తనలాగా యాక్ట్ చేసి చూపించు. చెప్పవన్నా ఒకసారి చేసి చూపించా. మంచు ఇంత ఉంటుంది మంచు, కనీసం నన్ను నా అవతారిని చూసాను నేను ఇట్లా ఉంటా కదా పందిలాగా, ఇంత ఉంటుంది నా ముందు వస్తుంది జరిగిందా అనుకుంటే వెళ్ళిపోతుంది, టింగ్ టింగ్ వెళ్ళిపోతుంది, వెళ్ళికి వచ్చినట్టు ఇట్లా వెళ్ళిపోతుంది అది. ఇట్లా చూస్తా ఏంది ఇది, ఎందుకు వచ్చింది, ఎందుకు పోయిందని అనుకుంటా. ఎలా వచ్చింది అనుకో, మీద పడిపోతుంది, పట్టుకుంటది అంటది అంతే. చిన్న బల్లి చేసిన కదా పెట్టి అంటది, మళ్ళీ గిచ్చుతూ ఉంటది ఇట్లా ఉంటది. ఇద్దరులో ఎవరు అల్లరి? నేను బాగా ఇరిటేట్ చేస్తా, మస్తు ఇరిటేట్ చేస్తా. ఆ పిల్ల గమ్మున కూర్చున్నా ఆమె మాట్లాడబోతే నా కింద మీద అయితే ఉంటది ఏదో ఒకటి, అది గొడవైనా సరే ఏదో ఒకటి పడేస్తా కావాలని అని నన్ను చూడాలని. దానికి కూడా చెప్పలేదు ఇప్పటి వరకు, నేను తిరుగుతా అటు ఇటు తిరుగుతా దాన్ని అంటే నా చూ అటు ఉంటుంది కాన్సన్ట్రేషన్ గా నేను చేయడానికి తిరుగుతా గానీ లేకనట్టు బిహేవ్ చేస్తా. మంచోడిని నేనే పోయి సారీ చెప్తా ఫస్ట్, నేనే అడుక్కుంటా తినదు కూర్చుంటది, నేను పోయి దండం పెడతా తిను అని చెప్పి తినిపిస్తా. రే ఎప్పుడు తినలేదు రండి బాగా తింటాను. అయ్యో మొత్తం ఒక్కటి చెప్తానమ్మా హైలైట్ గొడవైంది తినలేదు, నేను మన్నా వచ్చింది దా పప్పు చేసిన తిందు దా అన్నది, నేను తినిపా అన్నాను. తర్వాత సరే సరే దా సారీ తిందాను దా అన్నది.
నేను తిన్ను ప్లీజ్, నాకు ఆకలి అయితే లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు తిను, నేను తర్వాత తిండు. నాకు తర్వాత తింటాను కూడా లేదు, నాకు ఆకలి అయితే లేదు, అర్థం చేసుకో. కోపంతో వెళ్ళిపోయింది, డోర్ దడేయమని వేసేసింది. లోపల పిసుకుతుంది నాకు, గలీజ్గా ఆకలి అవుతుంది. నైట్ నుంచి తినలే నేను, మధ్యాహ్నం అది అది పోయి నేను హాల్లో ఓంగానే ప్లేట్ పెట్టుకొని ఇట్లా కూర్చొని తిన్నది చూడు, అది హైలైట్. మంచిగా చూసావా చెల్లికి అంటే అక్కడ వదినకి ఫ్లవర్స్ ఇచ్చి చెల్లికి ఇలా బెండ ఇవ్వను. అర్థం కాలేదు నేను ఇలా ఇస్తాను. వద్దు, థ్యాంక్ యూ సో మచ్ అని ఎవరు ఇవ్వలేదు నాకు ఇలా. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇప్పుడు బయటికి ఇన్ని తీసుకుందాం. కూర్చొని పట్టించుకోలేదు నన్ను, తింటనే ఉంది తింటనే ఉంది. నేను చూసినా చూసి ఉన్నట్టు గమ్మున వెళ్ళిపోయినా, నాకేమో గాలుతుంది. నేను ఎట్లా ఇప్పుడు మనకేమో సిగ్గు ఎక్కువ అంటే సిగ్గు అంటే సిగ్గుచరం అంటాం కదా, గలీజీ ఇట్లా ఎప్పో ఇప్పుడు దాని దగ్గర పోయి తింటే ఇట్లా వస్తుంది ఇప్పుడు నన్ను అన్నట్టు నేను గమ్మున ఆ రూమ్ లో పోయినా. అలా రెండు సార్లు తిరిగిన ఆయన రాలే. 4 గంటలకు వచ్చింది, 4, 4:30 వచ్చి ఆకలిస్తుంది. నేను ఎట్లా తింటే ఇప్పుడు అది ఆల్రెడీ తినేసింది, నేను ఎందుకు తింటా, నేను తిను నాకు ఆకలి అవుతుంది, ఆకలి అయితే లేదు, నువ్వు అన్నా తినలేదు నైట్ దాకా మొత్తం ఆ డే తినలేదు. తిన్నావు ఏంటంటే వాట్ హీస్ ఎక్స్పెక్టింగ్, నేను కలిపి పెట్టాలి అనేది ఎక్స్పెక్ట్ చేశాడు. సరే ఎందుకు తెలీదు, నేను తినిపిస్తే గానీ తినదు ఆ పిల్ల. సో నేను వెళ్ళి ప్రతి రోజు నేను తినిపిస్తే గానీ తినదు, ప్లేట్ లో వేసుకొని కలిపి పెడితే అప్పుడు తిన్నాడు. నీకు తెలియదు ఇది ముందే చేయాలని అని అన్నాడు. సారీ బేబీ తిను అని అప్పుడు తిన్నాడు. ఇదేదో ముందే చేసి ఉండొచ్చు కదా అన్న. ఇప్పుడు తను తినిపిస్తుంది అంటే నో అని ఎలా చెప్తాను. తన ఫేస్ లో ఫేవరెట్ పార్ట్ అందరు తన కళ్ళు అంటారు కదా, నాకు తన స్మైల్ అంటే ఇష్టం. నవ్వుతే చాలా బాగుంటుంది. అవును, నవ్వుతే చాలా బాగుంటుంది. అలానే నవ్వుతుండాలి, నవ్వుతుండవు. నువ్వు చల్లగా ఉండు, నన్ను చల్లగా చూసుకో. అన్నలో ఫేవరెట్ క్వాలిటీస్ ఏంటి, అన్నలో ఫేవరెట్ పార్ట్ ఏంటి? ఫస్ట్ ఫేవరెట్ పార్ట్ నాకు లిప్స్ అంటే ఇష్టం. లిప్స్ అంటే ఇష్టం. ఎందుకు భయపడుతున్నావు? మళ్ళీ మళ్ళీ ఏదో నేను రాక్షసి అనుకోండి, అలా బిహేవ్ చేస్తున్నావు తెలుసా నువ్వు? వాళ్ళు అనుకోవడం ఆల్రెడీ అనుకుంటున్నావు, అనుకోవడం కదా అనుకున్నాడు ఆల్రెడీ. ఓకే, సో నాకు లిప్స్ అంటే ఇష్టం. క్వాలిటీస్ కూడా అడిగింది, క్వాలిటీ చెప్తానే. అమ్మో అన్న వెయిటింగ్ లో, నాకు కూడా తెలియదు అందుకే. సో నాకు క్వాలిటీ ఏంటంటే మంచిగా తినిపిస్తాడు, అండ్ కేర్ చాలా బాగా చేస్తాడు, అండ్ ఏడిస్తే నచ్చదు తనకి. అదే నాకు నచ్చిన క్వాలిటీ, అదే నాకు నచ్చని క్వాలిటీ కూడా. నిజం, కళ్ళ నీళ్ళు వచ్చిందా, కళ్ళలో ఒక్క డ్రాప్ కింద పడ్డదా, అయిపోయింది ఆ రోజు. తనకు తను హామ్ చేసేసుకుంటాడు. నేను ఏడవకూడదు, అస్సలు ఏడవకూడదు, ఇంట్లో ఏడవద్దు, ఏడవద్దు అంతే. ఇంకా దాంతో నేను ఆపేస్తా. ఓకే ఓకే, నేను ఏడవట్లేదు. భయపడతా, పానిక్ అయిపోయింది బా. వెళ్ళి ఫ్రిడ్జ్ పక్కన కూర్చుంది, ఇట్లా పొడుకుతుంది, ఇట్లా రాజీ వచ్చి చెప్పిందని తెలియదు నాకు. నేను లేదు లేదు, తను ఏడుస్తుంది తన పర్సనల్ థింగ్స్ వల్ల, ఏదో చిన్న ఇంట్లో ఇష్యూ వల్ల, నాకు తెలియదు అది. మమ్మీతో ఏదో చిన్న ఇష్యూ అయింది అంటే అది కాదు అని నాకు తెలియదు. లేదు, తను ఈవినింగ్ 4-5 దాకా ఇడుస్తుంది మార్నింగ్ నుంచి. ఐ ట్రై టు కన్విన్స్ హర్, బతిమిలాడినా, గడ్డం పట్టుకున్నా, అడుక్కున్నా, నీకేం ప్రాబ్లం చెప్పు, నేను ఉన్నా కదా, ఏమున్నా సరే సార్ట్ చేద్దాము. అంటే లైక్ ఫినాన్షియలీనా, వద్దు నువ్వు ఉంటే చాలు, మాకు ఇంటికి ఆడబిడ్డని ఇస్తున్నారా చాలు. మా మమ్మీ కూడా అదే, ఆడపిల్లని ఇస్తున్నారు, ఇంకేం కావాలి మనకు. తనకు లౌడ్ స్పీకర్ పెట్టి వినిపించిన, ఆ పిల్ల ఏడవద్దు, మనకి ఆడపిల్లని ఇస్తే చాలా, దానికి మించి మనం మనం చూసుకుందాం బ్రా బంగారం లాగా. లాస్ట్ కంట్రోల్ కాక ఇక ఏడుస్తుంది కదా, ఇక ఇట్లా అని చెప్పి కూర్చొని ఉన్నా, ఇట్లా కింద కూర్చొని ఉన్నా, ఏడుస్తుంది. చూసిన లేచి గట్టిగా ఫోన్ ఇసిరేయడం ఏదో చేసింది. నేను ఇక డోర్ పక్కన ఉన్నాను కదా, నేను మార్షల్ ఆర్ట్స్ యాక్చువల్లీ బ్లాక్ బెల్ట్, నేను చూపించాల్సిన అంటే కొంచెం కోపం ఎక్కువ. సో నేను కోపం వచ్చినప్పుడు తను హామ్ చేయలేను కదా నేను. సో నేను గట్టిగా డోర్ని కొట్టడం స్టార్ట్ చేసిన, డోర్ ఎలా అంటే ఫ్రాక్చర్ వచ్చేదాకా కొట్టాను. ఫ్రాక్చర్ నాకు తెలుసు, నా చెయ్యి విరిగింది, క్రాక్స్ వచ్చినాయని కూడా తెలుసు, బట్ వచ్చేదాకా కొట్టాను మళ్ళీ అప్పుడు. సో యాక్చువల్లీ ఆ క్వాలిటీ ఇంట్లోకి నచ్చదు, తనకు నచ్చదు, ఇన్ఫాక్ట్ నాకు నచ్చదు. ఎందుకంటే తర్వాత నేను కదా సఫర్ అవుతున్నా, నేను బాధపడుతున్నా. అది నేను యునో ఐఎమ్ ట్రైయింగ్ ఐఎమ్ చేంజింగ్ ఎ లాట్. ఇట్స్ బీన్ లైక్ స్టార్టింగ్ లో చూసిన ఏం లేదు, ఇప్పుడు అంతా అంటే కంట్రోల్ చేసుకుంటున్నాను. తను ఎప్పుడైతే భయపడ్డది అన్నదో
ఆ తర్వాత చెప్పేసా ఓకే నన్ను నేను హామ్ చేసుకోను. సి నీకు ఎఫెక్ట్ అయ్యేది ఏది నేను చేయను, అది అది కూడా నీకు భయం అవుతుందంటే ఇక నేను చేయను అన్నాను. కుకింగ్ అంత బాగా ఎలా చేస్తున్నావు అన్న? అసలు ఎండి చేపలు వీడియోస్ బ్లాగ్స్ ఎండి చేపలు నువ్వు చూసావా? ఓకే పాకెట్ చింపి ఇది ఇక్కడ ఇలా వండుతారు అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చేశారు కదా. మా అక్కకి మ్యారేజ్ అయినప్పుడు అక్కతో ఉండే కొన్ని రోజులు, అక్క ఇప్పుడు బీడీ చేస్తున్నారు అక్క, సో బావ బిజినెస్ బయటికి వెళ్ళిపోతుండే. నేను స్కూల్ ఇంటర్ ఇంటికి వచ్చినాక ఇక అక్క ఇది చేయరా అది చేయరా అని చెప్పేది, రైస్ బెటరా అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. నాకు చిన్నప్పటికి ఇంట్రెస్ట్, నేను చిన్న బౌల్స్ ఎక్కుపోయేది పైకి, రెండు ఇటుకలు పెట్టేసి కింద కట్టెలు పెట్టేసి హండించి రైస్ వండడము ఇవన్నీ చేసాను. అట్లా స్టార్ట్ అయిపోయి ఇక మెల్లమెల్లగా కుకింగ్ మీదకి వచ్చేసి నాకు షెఫ్ అవ్వాలి ఉండి ఉండే గట్టిగా. ఫ్యూచర్లో హోటల్ పెడతా పక్క బరాబర్ పెడతా, ఏ పొజిషన్లోనూ హోటల్ పెడతా. సూపర్. కానీ చాలా బాగా కుక్ చేస్తాడు నిజంగా. నాకు బయట ఆర్డర్ చేయడం కంటే నేను తన అదే అంటాను, కేఎఫ్సీ కూడా అదే మొన్న రీసెంట్ మొన్న. సో ఏం కావాలన్నా ఆర్డర్ ఏం పెట్టాకు నేను చేసిస్తాను. దొన్నె బిర్యానీ అన్నది సరే దొన్నె బిర్యానీ చేసిస్తాను. అది నాకు ఫస్ట్ టైం దొన్నె బిర్యానీ, కానీ నాకే నచ్చింది యాక్చువల్లీ చాలా చాలా బాగుంది అది. సో వాసంతిలో ఫేవరెట్ క్వాలిటీస్ అంటే ఇప్పుడు ఆలోచించడం కాదు, మేము మేడ్ అన్నిటికి పెట్టుకున్నాం కానీ వెజిల్స్ కి పెట్టుకోలేదు. అంటే మాకు క్లీన్ అంటే ఓసీడీ కొంచెం, మేము మొత్తం క్లీన్ ఉండాలి. తను క్లీన్ చేసినా మళ్ళీ మేము క్లీన్ చేయాల్సి వస్తుంది. ఏదైనా బాసాలు ఉండిపోయినాయి అనుకోండి వెజిల్స్ ఏమైనా, నేనే చేయాలని తను వెయిట్ చేయదు. తను ఒకవేళ కిచెన్లోకి వెళ్ళింది కనిపించిందండి తను చేసేస్తుంది, నేను చేస్తానమ్మా చల్ల ఉండే వాటర్ కదా నువ్వు వచ్చేసి నేను చేస్తానన్న కూడా లేదు. తను అలసిపోయిన తర్వాత షూట్ నుంచి వచ్చిన తర్వాత కూడా అలా ఉన్నాయనంటే బేసిక్గా వేరే వాళ్ళు చేయరు కదా, నువ్వు ఎందుకు చేయొచ్చు కదా ఇంట్లో ఉన్నావు కదా అని అనొచ్చు. తను అది చెప్పదు అంటే షీల్ నెవర్ బ్లేమ్ ఫర్ ఎనీథింగ్, షీల్ డూ ఇట్, షీల్ టేక్ ఇనిషియేట్, వెళ్ళిపోతే చేసేస్తుంది. అదొకటి, అది మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ బ్లేమ్ చేయదు ప్రతి చిన్నదానికంటే, ఏదైనా నీ వల్ల అయింది నీ వల్ల అయింది నీ వల్ల అనే థింగే తన వల్ల తన దగ్గర రాదు. అది మేజర్ క్వాలిటీ కదా మనకు కావాల్సింది. వాట్ ఎవర్ హ్యాపెండ్ హ్యాపెండ్, ఆ సిచ్యువేషన్లో జరిగింది వదిలేదా మీకు అన్న టైప్లో ఉంటుంది. సో అదొకటి. షీ లవ్స్ మీ అన్కండిషనల్లీ, నాకు బాగా లవ్ ఇస్తుంది అంటే నన్ను నాలా చూసింది, నన్ను నాలా యాక్సెప్ట్ చేసింది. చెప్పాలంటే నేను తన కోసం ఏం చేయలేదు, ఇంకా నిజంగా ఏం చేయలేదు. ఇందాక అన్నారు కదా మీరు అడిగారు కదా ఏది ఏం చేశారు ఎక్స్పెన్స్ ఏదైనా సంథింగ్, ఇంకా టైం రాలేదు కానీ డెఫినెట్గా వస్తుంది, చేస్తాను గట్టిగా చేస్తారు. ఆ రోజు ఇప్పుడు అన్ని ఎమోషనల్ అయ్యారు, ఇప్పుడు కల్లంటే వాటర్ కనిపించింది. ఎమోషనల్ అవుతావు పెగిలైతే అవుతాం. ఎక్సలెంట్, చాలా బాగుంది. మేమైతే అనుకుంటున్నాం ఏంటంటే ఇంతే హ్యాపీగా ఇంతే క్యూటెస్ట్గా ఇలానే కొట్టుకుంటూ ఇలానే అల్లరి చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్కండిషనల్ లవ్ ఉంటూ బౌండరీస్ లేకుండా ఈగోస్ యాటిట్యూడ్స్ లేకుండా ఇంత హెల్దీగా లైఫ్ లాంగ్ ఉండాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మేము కెమెరా వెనకాల ఇలాగే ఉంటాం యాక్చువల్లీ. మీరు ఫస్ట్ చూసి కెమెరా వెనకాల ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, దీనిలోనే ఎక్కువే ఉంటాం యాక్చువల్లీ చెప్పాలంటే. కూడా ఇన్ ద సెన్స్ ఏమంటారు దాన్ని, నాటీ నాటీగా చేస్తాం ఇద్దరు, లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అంటే ఏదో కప్పులు ఉన్నాము ఇంట్లో, తన వైఫ్ నేను తన హస్బెండ్ అన్నట్టు బిహేవ్ చేయము, నా బెస్ట్ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో ఎలా ఉంటాను, నా ఫ్రెండ్ లెనిన్తో అంటే మీద పడిపోతాను అండి, గిచ్చుతూ ఉంటాను, నాకు ఇష్టం సరదా ఇట్లా ఉన్నానంటే ఇట్లా అంటాను. సారీ సో అట్లా కాదు, వాణి అయిపోయినవరా. సో అట్లా గిచ్చుతూ ఉంటాను కదా, నాకు ఇష్టం అలా తిన దగ్గర చేస్తాను. ప్రతి ఒక్క అబ్బాయికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నా వైఫ్ నా పిల్ల ఇలా పిలిస్తే బాగుంటుంది అని కొన్ని ఏవో కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, అలా నీ వైఫ్ విషయంలో ఏ ఫ్యాంటసీస్ ఉన్నాయి? ఈయనకుంది ఏంటి ఏవండి అని పిలవ్వా నువ్వు, ఏవండి అని పిలిస్తే బావా అని పిలిస్తే క్రేజీ తెలుసా, తనకి చాలా ఇష్టం బావా అని పిలిస్తే. బావా అంటే నిజంగా. సో యాక్చువల్లీ బేబీస్ అండ్ ఆల్ అంత రాదు. అది ఏంటంటే ఇప్పుడు పేరు పెట్టి పిలవలేక బేబీ అంటున్నాం కానీ ఏదో అందరు పిలుస్తున్నారు బేబీ, మనం కూడా ఫాలో అయిపోదాము, లేకపోతే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది మనం అందరం ముందు షో ఆఫ్ చేద్దాము అన్నట్టు కాదు. అది ఏం పిలవాలో తెలియక బేబీ అని పిలుస్తున్నా. నార్మల్గా అయితే ఇప్పుడు నాకు వసు అని పిలవడం ఇష్టము, తను నన్ను బావ అని పిలిస్తే ఇక ఇట్లా అయిపోతా, కింద కింద భూమి ఆగ కింద భూమి ఆగదు. ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయినట్టు అనిపిస్తుంది అన్నయ్య. అలాగే చేస్తాను. అలా కూడా ఇబ్బంది, ప్రపంచం అయిపోతే తను ఉండదు కదా. ఆ ప్రపంచంలో మీరు ఇద్దరే ఉంటారు. అలా కూడా ఇబ్బంది,
ఫస్ట్ ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత సో ఆ మూమెంట్ ఏమనిపించింది వాసంతి? అయిపోయింది ఇంకా నా సింగిల్ లైఫ్. సేమ్, నేను అదే అన్నాను, బ్యాచిలర్ పార్టీ చాలా గట్టిగా ఇచ్చారు, అన్ని క్వశ్చన్స్ అడిగారు అక్కడ, నేనే మిస్ అయిపోయాను. మీరు హ్యాండ్ ఇచ్చారు కదా, ఇవ్వలేదు అంటే పెళ్లి పెళ్లి వందే కదన్న. ఎంగేజ్మెంట్ కూడా అలాగే అనింది, ఎంగేజ్మెంట్ కి రాలేదు, ఇప్పుడు పెళ్లి పెళ్లి పెళ్లికి రాకపోని సుమంటే ఇవి కూడా రాను. ఇంకా నెక్స్ట్ ఫైనల్ గా ఫినిషింగ్ లో ఒకే ఒక గేమ్ ఏంటి అంటే, జస్ట్ 1 మినిట్ లో హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఓకే, ఓన్లీ ఐ క్విట్. అవి లేవు కదా మన గేమ్ లో, ఉంటది ఆ రూల్స్ లేవు, వెయిట్ ఏం లేదా, అలాంటివి ఏం లేవు. షుగర్ వాటర్ సాల్ట్ వాటర్ అన్ని ఇస్తాను. వన్ మినిట్ లో ఎవరు ఎన్ని గ్రేప్స్ పెడతారో వాళ్ళు పెట్టాలి, నువ్వు అన్నకి పెట్టాలి, అన్న నీకు పెట్టాలి. ఎలా పెట్టాలి? వితౌట్ హ్యాండ్స్, ఓన్లీ మౌత్ తో. ఓకేనా? రెడీ, 1, 2, 3, జస్ట్ 1 మినిట్ లో. నెక్స్ట్ నువ్వే అన్న చూసుకో, ఓడిపోతావు. ఎన్ని పెట్టాను? 3. కౌంట్ చేసుకోండి. కావాలని నెక్స్ట్ నెక్స్ట్ మనం అలానే చేద్దాం. 35 మినిట్స్, 36, 37, 6. వెరీ గుడ్, సక్సెస్ఫుల్ గా 13 పెట్టావు. లేదు, ఇది ఓడిపోయాడులే. అవి తినదు, అన్ని ఎక్కడ తింటుంది ఆమె. అయిపోయింది, ఓడిపోయినాను, ఓడిపోయినా పెట్టాలి. నువ్వు ఓడిపోయి గెలవాలని లేదు, 2 టాస్క్లు ఇక్కడ పక్క పక్కన అలా చూడు, అక్కడ 2 బ్లాక్స్ ఎలా పడ్డా అలా పడితే మీ ఇద్దరిది. ఆమె ఒక్కటి తిన్నకి 10 సెకండ్స్ తీసుకుంటా. నువ్వు చూసా కరెక్ట్ గా 1 మినిట్ లో 13 పెట్టావు. రెడీ, 1, 2, 3, స్టార్ట్. 2. కాంపిటీషన్ లో విన్ అవ్వాలని. 4. వాసంతి నీకన్నా అన్నే బాగా పెడుతున్నాడు వాసంతి. 6, 7. ఓ మై గాడ్, 8. కాలం పడేసినావు కదా, అదే పడింది. 10 అన్న, ఇంకా 10 సెకండ్స్ ఉంది. 11 అన్నా, 5 సెకండ్, 12 అన్నా, నేను కొడతా, 3 సెకండ్స్ మోర్. కాదు, నాకు ఒకటి అర్థమైంది, ఎప్పుడు 5 సెకండ్ 3 సెకండ్ లాస్ట్ కి కిస్ చేయించాలనే కదా నీ ప్లాన్ అంతా. అన్నా ఫైనల్ గా ఇద్దరు ఈక్వల్ అన్నా, 13, 13. సర్లే, మా ప్రేమ కూడా అంతే కదా, ఇద్దరు ఈక్వల్ ఇస్తాం. ఎక్కడ తగ్గొద్దు, ఎక్కడ తగ్గదు, నేనే తగ్గుతాను. 100 సార్లు చెప్పాను తెలుసా, నువ్వు ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు, నేను తగ్గుతాను. అంటే వైఫ్ క్వాలిటీ అంటే ఒక అబ్బాయికి ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్, నా వైఫ్ రా అని ఆ ఫీల్ ఎప్పుడు వచ్చిందన్న వాసంతిని ఎప్పుడు చూసినప్పుడు, ఏ మూమెంట్ లో వచ్చింది? మా మమ్మీ వాళ్ళతో బిహేవ్ చేసే విధానం గానీ, వాట్ ఎవర్ షీ డస్, నేను తనకి అంటే యూజువల్గా తనకి ఈ కాల్ మొక్కడాలు ఇవన్నీ తెలియదు. అండ్ వీ ఆర్ నాట్ సపోజ్ టు ఎక్స్పెక్ట్ ఇట్, అంటే ఈ జనరేషన్లో నువ్వు చేయకూడదు అవన్నీ. అంటే చేయకూడదు అంటే పేరెంట్స్ కాళ్ళు మొక్కడం ఇట్స్ గుడ్, దేవుడితో సమానం. తనకు తెలియదు కదా, తను బెంగళూరులో ఉంది 10 ఇయర్స్. నేను ఒక్కసారి చెప్పిన ఆశీర్వాదం తీసుకోమే అని చెప్పంగానే, ఆ నెక్స్ట్ టైం నేను ఎప్పుడు చెప్పలేదు. తను కంటిన్యూస్గా ఎప్పుడు వచ్చినా అత్తయ్య మామయ్య కాల్ మొక్కుతుంది, తర్వాత హగ్ చేసుకుంటుంది, వాళ్ళు హగ్ చేసుకుని తర్వాత చిల్ అవుతారు ఇద్దరు గ్లాస్ పట్టుకొని. రెండు ఉంటాయి, రెండు షేడ్లు ఉంటాయి ఇక్కడ. మళ్ళీ మా అమ్మ కూడా ఏం తక్కువ కాదు, మో మా దండమ్మ నీకు. వాళ్ళు ఆడ చేస్తారు కదా,
అలా అని చెప్పేసి మరీ అంత ఓవర్ ఫ్రీడమ్ ఇయ్యరు, ఎట్లుండాలో అట్లా. సో తను ఇంటికి వస్తే ఇలా వస్తుంది, బయటికి వస్తే వేరేలా ఉంటది కదా. గర్ల్ ఫ్రెండ్ మమ్మీ కూడా అదే అన్నది, కాలనీకి వచ్చినప్పుడు జరిగి ఇట్లా రా బేట, మీ ఏరియాలో ఉన్నప్పుడు మీరు ఏమేమి చేసుకోవాలి వెళ్ళాడండి, మీ ఇష్టం అది. సూపర్. సో అన్నలో వీక్నెస్ ఏంటి, వీక్ పాయింట్? వెంటనే కూల్ చేసేయాలన్నా వేడవడం అంతే వీక్. నా వీక్నెస్ అది, నా ఇంట్లో ఆడపిల్లలు ఏడుస్తే నేను చూడలేను. మా అక్క ఏడిచిన ఏవో ఎన్నిసార్లు కొట్టుకోలేదు నేను. అంటే నాకు యాక్చువల్లీ మంజుష ఇది ఏమైందని అంటే, మా మదర్ చిన్నప్పుడు ఏదో నేను చిన్న నాటి థింగ్స్ చేయడం, బయటికి వెళ్ళడము ఇవన్నీ చేస్తుండే, మా మమ్మీ ఏడుస్తుండే ఎందుకు రా ఇట్లా చదవట్లేదు ఇది అని. ఒకరోజు గట్టి కొట్టుకున్నాను ఆ ప్యాడ్ ఇంత పెద్దది, కొట్టుకోవడం స్టార్ట్ చేశాను. పీసెస్ పీసెస్ అయ్యేదా కొట్టుకుంటున్నాను, మమ్మీ ఏడు ఆపేసి ఇలా చూస్తుంది, ఏదో దేవత వచ్చినాక ఊసుంటే చూడు ఇట్లా ఇట్లా చూస్తుంది మా అమ్మ. అంటే మా అమ్మకి భయం అయిపోయింది ఈడు కొట్టుకుంటున్నాడు అనేది. ఆడ దెన్ ఐ రియలైజ్డ్, ఓ అంటే నేను హర్ట్ చేసుకుంటే మా అమ్మకి నేనంటే ఇష్టం, నేను హర్ట్ చేసుకుంటే మా అమ్మ చూడలేదు, సో ఏడు ఆపుతుంది. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మై సిస్టర్, అంటే వీళ్ళు ఏడు పాపాలంటే నేను కొట్టుకోవాలి. సో అలా స్టార్ట్ అయ్యి ఇంట్లో ఏదైనా నేను ఫస్ట్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఒక 10 సార్లు అడుగుతా, అడుక్కుంటా అంటే నా వల్ల ఏమైనా అవుతుందా, చేంజ్ అవుతుందా, నేను చేయగలనా, అవన్నీ ఆప్షన్స్ డోర్స్ అన్ని క్లోజ్ అయినాయంటే దెన్ ఐ విల్ హిట్ మై సెల్ఫ్. అట్లా మా మమ్మీకి అదే ఇబ్బంది అవుతుండే, పాపం చాలా బాధపడుతుండే. కానీ ఇప్పుడు ఇప్పుడు చాలా తగ్గింది, చిన్నప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ ఇయర్ అయితే అసలు ఇంకేం లా. తనలో వీక్నెస్ నేనే, నేనే. షీఈస్ వెరీ స్ట్రాంగ్, భూమి మీద ఎవడున్నా లేకున్నా బతికేస్తుంది, మస్తు స్ట్రాంగ్. నాకు ఇష్టం అది తన దగ్గర, చాలా ఇష్టమైన క్వాలిటీ అది. నేను షీ ట్రస్ట్ మీ నౌ ఎ లాట్, అంటే మాకు ఈ 10 మంత్స్ ఆఫ్ పరిచయంలో ఒక అమ్మాయికి ట్రస్ట్ అంత రావాలి అంటే, అంటే లైఫ్ లాంగ్ ఉండే ట్రస్ట్ రావడం అనేది చాలా కష్టం. సో తను ఏంటంటే ఏమేమి తగలడు కానీ ఇంకో అమ్మాయి అంటే వల్ల మనం ఇద్దరం కూడకూడదు, లాయల్టీ కావాలి అన్నది. సో అదొక్క ఫియర్ అంతే, కాకపోతే షీ ట్రస్ట్ మీ అంతే. ఏదో ట్రస్ట్ చేస్తలేదని గొడవ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా సిస్టర్ అయినా అదే కోరుకుంటది, ఎవరికైనా అదే కదా సేమ్ ఎమోషన్ అమ్మాయిలకి. వన్స్ మనది అనుకున్నామంటే మనదే, ఇప్పుడు తనైనా నేనైనా ఎవరైనా అంతే కదా. ఇట్స్ ఓకే. తన ఫోన్ ఎవడు నిన్ను పెళ్లి చేసుకోవద్దు, అసలు నీ దగ్గర కూడా నిన్ను చంపేస్తా, చంపేదాగొద్దు అసలు. తిన్న సైడ్ ఇట్లా కళ్ళు వచ్చినాయా, ఇద్దరు వాడైనా ఉండాలి నేనే ఉండాలి, ఎట్లా చూస్తున్నాడు అనేది బేసిక్. అంటే వీ నెవర్ డూ కదా, మనం చేయం అలాగా. ఇప్పుడు తిని వచ్చిన తర్వాత ఇంకా చాలా క్వాలిటీస్ మారినాయి నా దాంట్లో. సో వెన్ వీఆర్ పర్ఫెక్ట్ అవతలోడికి చెప్పవచ్చు, మనం పర్ఫెక్ట్ లేనప్పుడు మనం చెప్పలేము. ఫస్ట్ కిస్ ఎప్పుడు? నేను చెప్పను మీ ఫస్ట్ కిస్ ఎప్పుడు చెప్పండి, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. తెలియదు కదా, హగ్ ఇచ్చి వెదర్ బాగుండి ఫస్ట్ టైం ఫ్లవర్స్ ఇచ్చి. ఏ ఫస్ట్ కిస్ నీకు గుర్తులేదా? ఓవర్ యాక్షన్ చేయకు, ఒకసారి పాస్ పెట్టు, పెట్టకండి. చెప్పినా నన్ను హౌలాన్ చేసిరు భయ్య అందరు కలిసి. స్టార్టింగ్ లో నేను అంత పెద్ద స్టోరీ చేసిన, అంత చెప్పింది అంత బక్వాస్, అది పోయింది. అది నేను ఏం చెప్పినా నువ్వు చేయి పట్టుకున్నా, ఫ్రీ వెదర్ బాగుంది ఇట్లా దగ్గర తీసుకున్నా అని చెప్పిన, ఆడికి అయిపోవాలి కదా అది. మన అంతా నరేట్ చేసినా కదా స్టోరీ నేను, వా ఏం డ్రామా చేసినారు ఇద్దరు చెప్పుకోండి. ఇక అయిపోయింది అంత రివీల్ చేసి రావాలి అని చేసి. ఇప్పుడు నిజంగానే అయ్యాడు అన్న, తను నాకేం చెప్పలేదు, నిజంగా పక్కన పెట్టు, అదంతా పక్కన పెట్టు, ఇప్పుడు నిజంగానే అయినావు అన్న అంటే నన్ను అవలాహన చేసినావు. ఫ్లవరించాడు, వచ్చి ముద్దు పెట్టాడు, హగ్ ఇచ్చాడు, హగ్ ఇలా ముద్దు పెట్టాడు. అది అది దానికన్నా ముందు ఫ్లవర్ ఇచ్చిన రోజు ముద్దు పెట్టాడు. యాక్చువల్లీ ఫస్ట్ టైం అఫీషియల్ గా కలవలేదు, సెకండ్ టైం వచ్చేసి మేము అఫీషియల్ గా కలిసాము, అదే ఫస్ట్ టైం అనుకున్నాం. అదే ఫస్ట్ టైం కదా. సో జనరలీ తన సెట్స్ కి వచ్చాడు అనమాట, సీరియల్ సెట్స్ కి. ఆ రోజు హీ కిస్డ్ మీ హియర్, అది నాకు గుర్తు కూడా లేదు. దాని తర్వాత నేను అడిగాను, నేను ఇచ్చాను, షీ వాస్ రియల్లీ గార్జియస్, షీ వాస్ రియల్లీ గార్జియస్ అంటే తన సారీ గానీ అటైర్ గానీ చాలా ప్రిటీ ఉండే, నాకు అంటే చాలా హోమ్లీ ఫీలింగ్ వచ్చి ఉండే.
అంటారు కదా ఫీలింగ్స్ లో డిఫరెంట్ టైప్స్ కదా, నాకు చాలా జెన్యున్ అండ్ ప్యూర్ ఫీలింగ్ అనిపించుండే, నాకు అందుకే ఇక్కడ మొదలు పెట్టాలనిపించుండే. సూపర్. సో ఫైనల్ గా హ్యాపీ వాలెంటైన్స్ డే బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అడ్వాన్స్ అని చెప్పను, ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుండి ఇంకా ఈ మంత్ లో మ్యారేజ్. ఓడి అమ్మా నేను అడుగుతున్నా ఒకసారి, కెమెరా జూమ్ చేయండి భయ్యా. అన్న టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ పెళ్లికి ముందు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. డెఫినెట్ గా ఫస్ట్ మా పెళ్లికి వచ్చేది నేను. ఫస్ట్ మా పెళ్లికి రండి. ఎందుకు రాను? రాలేదంటే మనం వెళ్ళొద్దు. నేను రాను, నిజంగా రాను. తను వస్తుందేమో, నేను రాను. నువ్వు రాకపోను, దాని తర్వాత చెప్తాను. నేను రాకపోతేనే అంటున్నా. లేదు, నేను 100% వస్తానని దానికి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మంజుష ఫర్ హోస్టింగ్ us here. ఇన్వైట్ చేసినందుకు, అసలు నువ్వు యాక్సెప్ట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను యాక్చువల్ టు బి ఆనెస్ట్ ఇప్పటివరకు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూస్ లో దిస్ ఇస్ ద బెస్ట్ అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ కంఫర్టబుల్ మీ దగ్గర. చాలా కంఫర్టబుల్ ఉండి ఐ ఎంజాయిడ్ దిస్ వన్. నాకు మస్తు ఎంజాయ్ అనిపించింది. నేను జెన్యున్ గా చెప్తున్నా, నేను ఏదో ఇంప్రెస్ చేయనికి కాదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు నచ్చింది సెట్, ఎన్వైరన్మెంట్ అంతా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ టు సుమన్ టీవీ, మంజుష ఉన్నందుకు. చాలా బాగా చేస్తారు మీరు ఇంటర్వ్యూస్, నీట్ గా కామ్ గా క్వశ్చన్స్ నీట్ గా మాట్లాడుతూ. ఐ లవ్ ఇట్. సో హ్యాపీ వాలెంటైన్స్ అందరికి సుమన్ టీవీ నుంచి అండ్ మా తరపు నుంచి కూడా. అండ్ యా, అందరూ పెళ్లికి తప్పకుండా రండి. తప్పకుండా ఫిక్స్ అయిపోయిందిగా. సో అందరు తప్పకుండా రండి. బ్లెస్ చేయండి, బ్లెస్ చేయండి.